జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సీజనల్ వ్యాధుల పట్ల తగు జాగ్రత్తలు తీసుకుంటూ మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచన. బంగ్లాదేశ్ హిందువులపై జరుగుతున్న హత్యలకు నిరసనగా ఐక్య హిందూ సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలో క్యాండిల్ ర్యాలీ, హిందూ ఐక్య సంఘాల నాయకులు గోని శ్యాంసుందర్ రావు. జిల్లా వ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవం ముందస్తు పండుగగా హర్ ఘర్ తిరంగా ర్యాలీలు, ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగురవేయాలని సూచించిన బీజేపీ అధ్యక్షులు వెరబెల్లి రఘునాథరావు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్యులకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ, మంచిర్యాల కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి మన జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వైద్య చికిత్సల నిమిత్తం రావడం జరుగుతుందని, సీజనల్ వ్యాధుల జ్వరాల వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు తగు జాగ్రత్తలు తీసుకుని మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో రద్దీని తగ్గించడానికి పేషెంట్ వెంట ఒక సహాయకులను మాత్రమే అనుమతించాలని, ఈ విషయాన్ని అందరూ గమనించి సహకరించాలని తెలిపారు. మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి నమ్మకంతో వచ్చిన పేషెంట్లకు తగిన చికిత్స అందించి న్యాయం చేసేందుకు కృషి చేయాలని, ఆసుపత్రికి కావలసిన మందులు, ఇతర ఏర్పాట్లను ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంట జిల్లా వైద్య ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ హరిశ్చంద్రరెడ్డి, డాక్టర్ భీష్మ, అధికారులు, సిబ్బంది ఉన్నారు. మంచిర్యాల విజిట్ చేశారు. రాష్ట్రంతో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పరంగా ఇప్పుడు కొంచెం జ్వరం కేసెస్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి మన జిల్లాలో 4 సెంటర్స్ ఉన్నాయి, అంటే 1 జీటీహెచ్, 3 సిహెచ్సి ఉన్నాయి. సో అన్ని ప్లేస్కి విజిట్ చేసేసి మనం ఏమైనా ఇంకా చేయగలుగుతాము, దాన్ని బట్టి డిసిజన్ తీసుకుంటాము. సో ఈరోజు జీజీహెచ్ విజిట్ చేసిన టైంలో మన జీజీఎస్ ఫెసిలిటీ అని చూశాను. జీజీఎస్లో ఫెసిలిటీ కరెక్ట్గా ఉన్నాయి, మనకి ఓపీ రిజిస్ట్రేషన్ అవుతుంది. అండ్ ఓపీలో వాళ్ళు ఆల్రెడీ సాఫ్ట్వేర్లో మార్కింగ్ చేశారు, అంటే నార్మల్ కేసెస్ ఒక వేరే ఓపీకి వెళ్తున్నారు, అండ్ ఫీవర్ కేసెస్ మార్క్ చేస్తే దానికి సెపరేట్ ఫీవర్ ఓపీ మీ అందరూ కూడా చూశారు. సేమ్గా ఫీవర్ వార్డ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏమైనా ఫీవర్ కేసెస్ ఎక్కువ అయితే మన ఎలెక్టివ్కి ఆపేసి, ఎలెక్టివ్ సర్జరీ అంటే ఆ సర్జరీ ఏమైనా వెయిట్ చేయగలుగుతారా, దానికి డాక్టర్ అండ్ టైం బట్టి డిసైడ్ చేసిన సర్జరీ ఏమైనా కొంచెం కొన్ని రోజుల తర్వాత కూడా చేయడానికి అవకాశం ఉంటుంది.
దానికి సంబంధించిన సర్జరీ కేసు వార్డ్కి ఆపేసి మళ్ళీ సపోజ్ ఇంకా ఏమైనా ఫీవర్ కేసెస్ ఇంక్రీజ్ అయితే దానికోసం కూడా మన హాస్పిటల్స్ రెడీగా ఉన్నారు. సిమిలర్గా జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ నుంచి ఒక స్పెసిఫిక్గా ప్రత్యేకంగా డాక్టర్ కూడా నియమించారు. వాళ్ళు దాని గురించి మొత్తం ఫీవర్ కేసెస్ అన్నీ చూస్తున్నారు. అండ్ మెడిసిన్ సంబంధించిన కూడా ఎసెన్షియల్ మెడిసిన్స్ మన దగ్గర ఉన్నాయి. ఏమైనా మన ఎస్టేట్ నుంచి సప్లై కొన్ని మెడిసిన్స్కి కొంచెం టైం పడుతుంది, పర్చేజ్ అన్నిటికీ మనం లోకల్ పర్చేజ్ చేసేసి ఇస్తున్నాము. ఇంకా ఎక్కడైనా ప్రాబ్లమ్స్ జరుగుతుంది వీఆర్ రెడీ టు పర్చేజ్ మెడిసిన్. అండ్ ఏమైనా ఎసెన్షియల్ మెడిసిన్స్ ఉన్నాయి ఖచ్చితంగా ఉచితంగా మన హాస్పిటల్స్లో ఇస్తాం. మన జిల్లా సంబంధించిన ఇంకా ఒకటి ఇప్పుడు విజిట్ చేసిన టైంలో చూశాను, మంచిర్యాల జిల్లాలో దాదాపు 20% to 25% అసీఫా వారికి పేషెంట్స్ ఉన్నారు. ఒకటే రాష్ట్రం ఉన్నాయి రావచ్చు, వాళ్ళు కూడా వస్తున్నారు. కానీ సేమ్గా ఛత్తీస్గఢ్ నుంచి కూడా వస్తున్నారు, మహారాష్ట్ర నుంచి కూడా, గడ్చిరోలి ఏరియా చాలా వెనకబడి జిల్లా ఉన్నాయి అక్కడ నుంచి కూడా వస్తున్నారు. కాబట్టి మనకి లోడ్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి. సో నా తరఫున పేషెంట్ అండ్ అటెండర్కి ఒకటే ఒక విజ్ఞప్తి చేస్తున్నాను, ఒక పేషెంట్ నుంచి ఒక పర్సన్ ఒకే అటెండర్ మాత్రమే ఉండాలి. 4-5 వస్తే కొంచెం హాస్పిటల్ ఎక్కువ క్రౌడెడ్ అవుతుంది అండ్ హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా విపరీతంగా దానికి ఎఫెక్ట్ అవుతుంది. సో మనం ఇక్కడ అన్నీ టేక్ కేర్ చేస్తాము. ఎవరైనా ఇన్ పేషెంట్ ఎవరైనా ఉన్నారో మంచిగా అయిపోయిన తర్వాతే పంపిస్తాము. సో దానికి సంబంధించిన ఏం ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. అటెండర్ ఒకరు ఉంటుంది, ఇది సరిపోతుంది. మిగతా అంటే 4-5 మెంబర్స్ కూడా వస్తున్నారు, దానికి మనకి కొంచెం అందరూ ఆలోచించేసి దాని గురించి అది ఒక పేషెంట్ తోటి ఒకటే అటెండర్ ఉంటుంది, కొంచెం మంచిగా ఉంటుంది. మీ అందరికి కూడా ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఏమైనా అది ఉన్నాయి మనకి చెప్తే దానికి కూడా సార్ట్అవుట్ చేస్తాం. ఏమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏమైనా చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయి మనం టేకప్ చేస్తున్నాము. ఆల్రెడీ సూపరింటెండెంట్ గారి నుంచి మాట్లాడాను, వాళ్ళు మనకి రిక్వైర్మెంట్ ఇస్తారు, విల్ టేకప్ ఇట్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ ఫండ్ ఆల్సో. ఇది మన జిల్లాకి బెస్ట్ అవైలబుల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ కూడా ఉండాలి. వాట్ ఎవర్ ఇస్ లాకింగ్ విల్ టేక్ ఇట్ అప్. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న హింసాకాండకు వ్యతిరేకంగా మంచిర్యాల పట్టణ వ్యాపారస్తులు స్వచ్ఛందంగా షాపులను మూసి వ్యాపారాలను మానుకుని బంద్ పాటించి బంద్ పిలుపును విజయవంతం చేశారు. మంచిర్యాల పట్టణంలో వ్యాపార సంస్థలు బంద్ పాటించడంతో పట్టణ రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. బంద్ పిలుపుతో ప్రజలు కొంతవరకు ఇబ్బందులు పడ్డప్పటికీ హిందూ సంఘాల వారి బంద్ పిలుపును గౌరవించి బంద్కు తమ వంతు సహకారాన్ని అందించారు. మంచిర్యాల పట్టణంలో భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ముందస్తు పండుగలాగా జరుపుకునే కార్యక్రమంలో భాగంగా బుధవారం బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో బీజేపీ నాయకులు యువకులు పెద్ద ఎత్తున జాతీయ జెండాలతో ఐబీ చౌరస్తా, బెల్లంపల్లి చౌరస్తా, రైల్వే స్టేషన్, ముక్రాం చౌరస్తా, శ్రీనివాస టాకీస్ మీదుగా ఓవర్బ్రిడ్జ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు రఘునాథ్ వీరబెల్లి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఒక పండుగలాగా జరుపుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచన మేరకు జిల్లా వ్యాప్తంగా ప్రతి మండల కేంద్రాల్లో తెలంగాణ ర్యాలీలు నిర్వహించడం జరిగిందని, దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి అమరులైన వారిని స్మరించుకుంటూ ఘన నివాళి అర్పిస్తున్నామని తెలిపారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని, తద్వారా జాతీయ సమైక్యతను, భారతదేశ సార్వభౌమాధికారాన్ని చాటి చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బొలిశెట్టి అశ్విన్, గోలిరాము, అమీర్ శెట్టిరాజు, పల్లి రాకేష్, బింగి ప్రవీణ్, జోగుల శ్రీదేవి, రెడ్డిమల్ల అశోక్, శ్రీనివాస్, సుజిత్, తిరుమల చిరంజీవి, అరణకొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు ప్రతి మండలంలో, ప్రతి పట్టణంలో పెద్ద ఎత్తున తిరంగా యాత్ర. మనమందరం కూడా జాతీయ జెండాను తప్పనిసరిగా ఇంటిపైన ఎగురవేయడం, స్వాతంత్ర దినోత్సవాన్ని ఒక పండుగలాగా జరుపుకోవడం. గతంలో స్వాతంత్ర దినోత్సవం అంటే జెండాలు కేవలము గవర్నమెంట్ ఆఫీసులలో, స్కూల్స్, కాలేజెస్లో ఎగురవేస్తుంది. కానీ మోదీ గారు ప్రధానమంత్రి మోదీ గారు గత 2 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరూ జాతీయ జెండా ఇంటిపైన ఎగురవేయాలి, హర్ ఘర్ తిరంగా అంటే ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగురవేయడము, అదేవిధంగా ప్రతి ఊరిలో, ప్రతి మండలంలో, ప్రతి పట్టణంలో తిరంగా యాత్ర తీయాలని ప్రధానమంత్రి మోడీ గారు పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మంచిర్యాల పట్టణంలో తిరంగా యాత్రలో పెద్ద ఎత్తున పాల్గొన్న బీజేపీ కుటుంబ సభ్యులకు, ఇక్కడికి వచ్చిన పట్టణ పుర ప్రముఖులకు అందరికి కూడా శుభాకాంక్షలు. మంచిర్యాల జిల్లా ప్రజలందరికీ కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గత కొన్ని రోజులుగా పొరుగుదేశమైన బంగ్లాదేశ్లో అల్లర్లు జరుగుతున్న నేపథ్యంలో ఆ దేశంలో ఉన్న మైనారిటీ హిందువులపై హత్యలు, అరాచకాలు, ఆస్తులు లూటీలు జరుగుతున్న సంఘటనలకు నిరసనగా ఈరోజు ఐక్య హిందూ సంఘాల ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. సందర్భంగా బీజేపీ నాయకులు గోని శ్యాంసుందర్రావు మాట్లాడుతూ, భారతదేశ అభివృద్ధిని ఓర్వలేక అగ్ర రాజ్యాలు పక్క దేశాల్లో అల్లర్లు సృష్టించి భారతదేశాన్ని అస్థిరపరచడానికి, హిందూ జాతి మనోధైర్యాన్ని, ఐక్యతను విడదీయడానికి చేస్తున్న కుట్రలో భాగంగానే బంగ్లాదేశ్లో అల్లర్లు సృష్టించి హిందువులపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. ఏది ఏమైనప్పటికీ హిందూ జాతి ఐక్యంగా ఉండి విచ్ఛిన్నకర శక్తులను వ్యతిరేకంగా పోరాడాల్సిన సమయం వచ్చిందని ఆయన తెలిపారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం వెంటనే స్పందించి హిందువులపై జరుగుతున్న అరాచకాలను, హత్యలను నిరోధించాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో వందలాది ప్రజలు క్యాండిల్ ర్యాలీలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు వీరబెల్లి రఘునాథరావు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు గుండా సుధాకర్, డాక్టర్ ఎగ్గిన శ్రీనివాస్, మార్వాడి సంఘం నాయకులు దీపేష్ రేణువా, గోపాల్ వ్యాస్, తులా మధుసూదన్, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల పట్టణంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం బంగ్లాదేశ్లో హిందువులపై, హిందూ దేవాలయపై జరుగుతున్న అత్యాచారాలు మరియు హిందువులను హతమార్చడం అటువంటి విషయాలు జరుగుతున్నాం. గత వారం రోజుల నుంచి కూడా ఈ సమస్యలు జరుగుతున్నాయి. దీనికి మహిళలపై కూడా దుష్ప్రభావం జరుగుతుంది. కాబట్టి మనం అందరం కూడా, దేశం మొత్తం కూడా ఈనాడు నిరసన కార్యక్రమాలు జరుపుతున్నాం. దానిలో భాగంగానే మనం మంచిర్యాలలో కూడా ఈ కార్యక్రమాన్ని చేశాం. మిత్రులారా, మనం అందరం కూడా గుర్తుంచుకోవాలి, మన దేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో దాన్ని ప్రపంచం సహించలేక, ముఖ్యంగా అమెరికా, బ్రిటన్, చైనా, ఈ దేశాలు మనల్ని వంచడానికోసమే మన చుట్టూ దేశాలపై ఆక్రమణ చేసి వాళ్ళను అస్థిరపరిచి మన దేశాన్ని కూడా అస్థిరపరచాలనే ఉద్దేశంతోనే వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రపంచంలో కేవలం వాళ్ళే ఉండాలి, మేమే రాజ్యం చేయాలని అమెరికా ఒక పక్కన, చైనా ఇంకో పక్కన, బ్రిటన్, ఇవన్నీ కూడా దేశాల యొక్క కుట్ర ఇది. ఈ కుట్రలో భాగంగానే దేశం, భారతదేశం చుట్టూ కూడా అందరినీ తయారు అస్థిరపరిచినట్టయితే రేపు భారతదేశానికి కూడా ఈ బలం లేకుండా పోతుంది, బలహీన పరచాలనే ఉద్దేశంతోనే మనల్ని చేస్తున్నారు. కాబట్టి మనం ఇప్పటి నుంచి అప్రమత్తంగా ఉండి ప్రత్యేకంగా బంగ్లాదేశ్లో జరుగుతున్న అకృత్యాలపై మనం స్పందించవలసిన అవసరం ఉన్నది. మరి ఈనాడు యునైటెడ్ నేషన్స్ అన్నారు, యునైటెడ్ నేషన్స్ ఎందుకు స్పందించడం లేదు? మరి ఐక్యరాజ్య సమితిలో ఈ విషయాన్ని ఎందుకు చేపట్టడం లేదు? మరి మన దేశంలోనే చాలామంది మానవ హక్కులు, ఇంకేదో ప్రపంచ హక్కులు ఇవన్నీ అంటారు, మరి ఎక్కడ పోయినా ఈ సంస్థలన్నీ ఈనాడు ఎందుకు ముందుకు రావడం లేదు? అక్కడ ఇంత మారణహోమం జరుగుతుంటే మరి మూనాశక్తి వాదులు అందరూ కూడా ఏం చేస్తున్నారు? ఎవరు ఒక మాట కూడా మాట్లాడడం లేదు. మరి వాళ్ళు ప్రజలు కాదా? మనం చేసుకున్న బాధ్యత మనకు లేదా? దీనిలోని భాగంగానే ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. అదేవిధంగా రేపు మంచిర్యాలలో బంద్ పాటించడం జరుగుతుంది. దాన్ని మీరు అందరూ కూడా విజయప్రదం చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం. 1971 బంగ్లాదేశ్ ఏర్పడ్డప్పుడు హిందూ జనాభా 20% ఉంటుంది. ఇవాళ బంగ్లాదేశ్లో హిందువుల జనాభా కేవలం 8%. అంటే దాదాపు ఒక 40-45 సంవత్సరాలలో కూడా 20% ఉన్న జనాభా 8%కి వచ్చింది. పాకిస్తాన్ కూడా 1947లో ఉన్న హిందూ జనాభా ఇవాళ చూసుకుంటే 1% కూడా హిందూ జనాభా. హిందువులను మత మార్పిడి చేయడము, హిందువులపై ఏవైతే అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. గత వారం రోజుల నుంచి సంఘటనలు చాలా బాధాకరమైనవి. ఏదైతే బంగ్లాదేశు కొంతమంది వ్యక్తుల చేతులకు పోవడము, అక్కడ ఉన్న ప్రధానమంత్రి, తర్వాత చీఫ్ జస్టిస్ వీళ్ళందరూ కూడా వదిలిపెట్టిపోవడము చాలా బాధాకరమైన విషయం. ఈ సమయంలో ముఖ్యంగా హిందువులను కాపాడాల్సిన, ప్రపంచంలో ఎక్కడ కూడా హిందువుల మీద దాడి జరిగితే దాన్ని కాపాడాల్సిన బాధ్యత భారతదేశం మీద, భారతదేశంలో ఉన్న మనందరి మీద ఉంది. ముస్లింలకు అనేక దేశాలు ఉన్నాయి, క్రిస్టియన్లకు అనేక దేశాలు ఉన్నాయి ప్రపంచంలో, కానీ హిందువులకు ఉన్న ఏకైక దేశము భారతదేశం. కనుక మనం అందరం కూడా ఇవాళ బంగ్లాదేశ్లో జరుగుతున్న దాడులపై వాళ్ళకందరికీ అండగా ఉండాలి, వాళ్ళకు సంఘీభావం తెలపాలి. రాబోయే రోజులలో ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా తీసుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉన్నది. కనుక మంచిర్యాల పట్టణంలో ఈరోజు ఈ హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అందరు పెద్ద ఎత్తున పాల్గొన్నందుకు అందరికి కూడా ధన్యవాదాలు. మన మంచిర్యాల పట్టణంలో ఏదైతే నిరసన కార్యక్రమం, కొవ్వొత్తుల ర్యాలీ ద్వారా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రపంచంలో ఉన్నటువంటి మానవతావాదులందరూ కూడా ఆలోచించవలసినటువంటి విషయము, ఏదైతే బంగ్లాదేశ్లో ఈ హింసాకాండ, దమనకాండ, పిల్లల పైన, మహిళల పైన, హిందువుల ఆస్తుల పైన ఈ విధంగా జరగడం, అది ఏమాత్రం మన ప్రపంచానికే మంచిది కాదు. ప్రపంచంలో ఉన్నటువంటి శక్తులన్నీ ఏకమై ఒక మనిషిని మనిషి చంపే అధికారము, హక్కు ఎవరికి లేదు, ఆ భగవంతుడికి తప్ప. ఇదే యొక్క వాదాన్ని మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండి ఇటువంటి దమనకాండను ప్రతి ఒక్కరూ నిరసన చేయాలని మనము ఈ విధంగా చేయడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి. ఇలాంటి చర్యలను ఎవరు కూడా ప్రోత్సహించకూడదు. అదేవిధంగా రేపు మన మంచిర్యాల పట్టణంలో కూడా ఈ యొక్క సంఘటనల గురించి పూర్తిగా బంద్ పాటించాలని ప్రతి ఒక్క వ్యాపారస్తులందరినీ, హోటల్ సోదరులు ప్రతి ఒక్కరిని కూడా
పందు సక్సెస్ చేయాలని చెప్పి అందరికి నమస్కారం కోరుతాం. మంచిర్యాల పట్టణంలో హిందూ ఐక్యవేదిక సంఘాల నాయకుల పిలుపు మేరకు బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా అన్ని వ్యాపార సంస్థలు, వర్గాలు, ప్రజలు స్వచ్ఛంద బంద్ను పాటించారు. పట్టణ వ్యాప్తంగా వ్యాపారస్తులు, వివిధ సంస్థల వారు స్వచ్ఛందంగా బంద్ పాటించడమే కాకుండా శాంతియుత ర్యాలీని నిర్వహించి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హిందూ ఐక్యవేదిక సంఘాల వారు మాట్లాడుతూ, బంగ్లాదేశ్లో హిందువులపై, హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ నిరసనగా ఈరోజు స్వచ్ఛందంగా బంద్ పాటించి విజయవంతం చేసినందుకు వివిధ సంస్థల వ్యాపారస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి హిందువు చైతన్యవంతంగా మారాలని, హిందువులందరూ ఐక్యంగా ఉండాలని, హిందువుల ఐక్యత వర్ధిల్లాలని అంటూ నినాదాలు చేస్తూ శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు, వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందువులపై అత్యాచారాలు, మానభంగాలు, అదేవిధంగా హిందువుల యొక్క ఆస్తుల ధ్వంసము, వారి యొక్క పతనము కొరకు వారు బంగ్లాదేశ్ ప్రీప్లాన్గా వారు హిందువులపై దాడులు చేస్తున్నారు. అట్టి దాడులకు నిరసనగా ఈరోజు మంచిర్యాల పట్టణ బంధన పిలుపు జరిగినది. అందులో బాగానే హిందూ సోదరులు అందరం కలిసి వారికి సంఘీభావంగా ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరుగుతున్నది. ఆ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం ఏదైతే హిందూ సోదరులు ఉన్నామో, ఈరోజు బెంగాల్లో జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఒక హిందువులను లేకుండా చేస్తున్న, ఒకప్పుడు 30% ఉన్న బంగ్లాదేశ్లో హిందువులు ఈరోజు 0.1% వచ్చారు. దాని యొక్క ముఖ్య కారణం ఏంటంటే, వాళ్ళందరికీ తెలుసు, వాళ్ళు ఒకటే ఇస్లామిక్ రాజ్య స్థాపన కొరకు ఈరోజు బంగ్లాదేశ్లో హిందువులు లేకుండా చేస్తున్నారు. హిందువులు జనాలను, హిందువుల యొక్క మగవాళ్ళను నరుకుతూ చంపుతూ వారి యొక్క ఆడాలను అనుభవిస్తూ వారి యొక్క ఆస్తిపాస్తులను అనుభవిస్తున్నారు. మీరు ఈ దేశంలో వాళ్ళు ఒకటే నినాదమిస్తున్నారు, పశ్చిమ బెంగాల్లో ఉండాలంటే మీరు హిందూ మతం ఇస్లాంలోకి రావాలని చెప్పేసి వారు అంటున్నారు. ఈరోజు మేమందరం భారతదేశంలో హిందువులు అందరూ కూడా బంగ్లాదేశ్ హిందువులకు మద్దతుగా మనం అందరం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు హిందువులందరూ మెజారిటీ ఉన్న హిందువులు భారతదేశంలో నివసించాలంటే అందరూ ఐకమత్యంగా ఉండాలి. ఈరోజు మనము మెజారిటీ హిందువులు అయినప్పటికీ కూడా భారతదేశంలో హిందువులు బతకలేకపోతున్నారు, వాళ్ళపైన దాడులు జరుగుతున్నాయి, వారి యొక్క ఆస్తిపాస్తులకు అన్నిటికీ కూడా ఆటంకం కలుగుతుంది. కాబట్టి మనల్ని మనం రక్షించుకోవాలంటే హిందువులందరూ యూనిట్గా ఉండాల్సిన అవసరం ఉన్నది. అంతేకాకుండా ఈరోజు మనం చూస్తున్నాం, పశ్చిమ బెంగాల్లో ఒక్కనే కాదు, అదేవిధంగా బంగ్లాదేశ్లో ఒక్కనే అత్తలు జరుగుతలేవు. మొన్న పశ్చిమ బెంగాల్లో కావచ్చు, నేడు కేరళలో కావచ్చు, రేపు పాతబస్తిలో కావచ్చు, ఎల్లుండి మంచిర్యాల కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు హిందువులందరూ కూడా ఒకటిగా యూనిట్గా ఉంటేనే తోటి హిందువుకు నేను ఉన్నానని చెప్పేసి మనందరము సానుభూతి సంఘీభావం తెలిపితేనే ఈరోజు మనం హిందువుల యొక్క, మన యొక్క హిందూ సనాతన ధర్మాన్ని కానివ్వండి, హిందువుల యొక్క ఆస్తి పాస్తులు మానభంగాలు కానీ మనందరం కాపాడుకోగలుగుతున్నాము. మనందరినీ ఒకటే కోరుతున్నాను, మనం అందరము గోర్ఖాలం పెట్టుకుంటున్నాము, 500,000 రూపాయలు ఇచ్చి. ఈరోజు మనం గోర్ఖాలం కాదు, హిందూ రక్షక దళాల్లో ప్రతి వీధిలో గోర్ఖాలాగా పెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడింది.
ఏర్పడింది. కాబట్టి మీరు 500 ఇస్తారా, 1000 ఇస్తారా ఇవ్వండి. ఇందులో వీధిలో గూర్ఖాల బదులుగా హిందూ రక్షక దళాలను ఏర్పాటు చేసుకుని ఇద్దరున ముగ్గురున వారికి ఇంటికి 1000 ఇస్తారా, 500 ఇచ్చి ఇంటి యొక్క రక్షక దళాలను, హిందూ రక్షక దళాలను ఏర్పాటు చేసుకోవాల్సిన హిందూ బంధువులందరికీ ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. మందమరి ఏరియా రామకృష్ణపూర్ ఏరియా హాస్పిటల్లో ఉన్న లక్ష్మీ గణపతి ఆలయం 7వ వార్షికోత్సవ వేడుకలను ఆలయ కమిటీ సభ్యులు, ఏరియా హాస్పిటల్ టెంపుల్ కమిటీ సిబ్బంది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మందమరి ఏరియా జీఎం దేవేందర్, యూనియన్ నాయకులు, ఏఐటీయూసీ ఏరియా హాస్పిటల్ ఫీల్డ్ సెక్రటరీ నాగేంద్ర భట్టు, ఏఐటీయూసీ నాయకులు సెంట్రల్ సెక్రటరీ అక్బర్ అలీ, ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఇప్పకాయల లింగయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీఎం ఏరియా హాస్పిటల్ అభివృద్ధి గురించి తోడ్పడతానని, స్పెషలిస్ట్ డాక్టర్లను అందుబాటులోకి తీసుకువచ్చి కార్మికులకు, కార్మిక కుటుంబాలకు మెరుగైన వైద్యం అందించడంలో తనవంతు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా హాస్పిటల్ డాక్టర్స్ శ్రీకాంత్, ఫార్మసిస్ట్ శ్రీనివాస్, ఆలయ కమిటీ సభ్యులు, హాస్పిటల్ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం సుమారు 500 మంది అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. హాస్పిటల్లో వినాయక పూజ జరిపించారు డాక్టర్ ప్రసన్న కుమార్ గారు మరియు వారి టీం మెంబర్స్. సో దానికి నన్ను ఇన్వైట్ చేశారు, నేను వచ్చాను. వచ్చిన తర్వాత దైవ దర్శనం చేసుకొని మరి అందరికీ ఆశీర్వచనం తీసుకున్నాను. ఈ సందర్భంగా నేను మందమరి ఏరియాకు కొత్తగా జనరల్ మేనేజర్గా 11 నాడు పదవి బాధ్యతలు స్వీకరించాను. సో మందమరి ఏరియా అనేది చాలా ప్రెస్టీజియస్ ఏరియా మన సింగరేణి కాలేజ్ కంపెనీలో. దాదాపు మరి 3.46 మిలియన్ టన్స్ యాన్యువల్ టార్గెట్ ఉంది మందమరి ఏరియాకి. మనకి లాస్ట్ ఇయర్ కూడా మనకు టార్గెట్ అచీవ్ చేశారు, ఈ ఇయర్ కూడా 3.46 మిలియన్ టన్స్ అచీవ్ చేసి మరి సింగరేణికి ఈ యాన్యువల్ సంవత్సరానికి నిర్ణయించిన 72 మిలియన్ టన్ల టార్గెట్ సాధించడంలో మందమరి ఏరియా కూడా తన బాధ్యతను నిర్వర్తిస్తుంది. ఈ సందర్భంగా మరి కేకే మనకు మందమరి ఏరియాలో 4 అండర్గ్రౌండ్ మైన్స్, 2 ఓపెన్ కాస్ట్ మైన్స్ ఇప్పుడు ఆపరేషన్లో ఉన్నవి. కేకేఓసి, ఆర్కేఓసి, అదేవిధంగా కేకే1, కేకే5, తర్వాత శాంతికని, కాస్పెట్1, కాస్పెట్2 ఈ మైన్స్లో మనకు ఆపరేషన్స్ నడుస్తున్నవి. ఇంకా రాబోయే కాలంలో ఆర్కేఓసి కూడా ఎక్స్పాన్షన్ ప్రణాళికలు, ఇంకా మిగతా ఎక్కడైతే అవకాశం ఉందో ఎక్స్పాన్షన్ ప్రణాళికలు త్వరలో మరి కార్పొరేట్ వారికి పంపించేసి మందమరి ఏరియాకి ఇంకా ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయడానికి నా శాయశక్తులా కృషి చేస్తాను. ఈ సందర్భంగా మరి సింగరేణిలో మందమరి ఏరియాలో పనిచేస్తున్న అందరూ ఉద్యోగస్తులకి ఆ భగవంతుడు అన్ని రకాల ఆశీర్వచనాలు అందించాలని, సింగరేణిలో మరి సింగరేణి కూడా ఒక మహారత్న కంపెనీగా ఎదగాలని నేను కోరుకుంటూ ఈ రోజు నాకు ఇన్విటేషన్ ఇచ్చి నన్ను ఇంత సమావేశపరిచి ఈ రకంగా దైవ దర్శనానికి తోడ్పడిన మరి ప్రసన్నకుమార్ గారికి, మిగతా యూనియన్ మిత్రులు అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. ఏరియా హాస్పిటల్లో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో 7th యానివర్సరీ 7వ వార్షికోత్సవ దినోత్సవం జరుపుకోవడం జరిగినది. ఈ యొక్క ఆలయము ఎంతో ప్రసిద్ధిగా చాలా రామకృష్ణపూర్లో చాలామంది కూడా మెచ్చుకున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఇది వార్షికోత్సవం చేస్తున్నాం, 7వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. ఈ జరుపుటకు ఇప్పుడు మేకాలయ గారు చెప్పినట్టు యూనియన్ వాళ్ళు కానీ, నా ఏరియా హాస్పిటల్ సిబ్బంది కానీ అందరు ప్రతి ఒక్కరు చేయుతూ ఉన్నది. ఇందులో అందరు అండదండలతోటి చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నది. ఈసారి కూడా అంగరంగ వైభవంగా జరిగినది, చాలా సంతోషంగా ఉన్నది. ప్రతిసారి ఇలాగే జరుపుకోవాలి, అందరు చేయూతనివ్వాలి. శ్రీ అందరికీ ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి కటాక్షములు, ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చేందుకు చాలా కృతజ్ఞతలు.
జరుపుకోవడం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క యూనియన్ వాళ్ళు పార్టీ వాళ్ళను కూడా ఆహ్వానించడం జరిగినది. ఈరోజు ఉదయం 5 గంటల నుంచి మనకు కార్యక్రమాలు అభిషేకములు ప్లస్ మన గణపతి హోమము కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి అందరూ అతిథులే. ఈ కార్యక్రమానికి జరగడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ప్రతి ఒక్కరి హాస్పిటల్ రామకృష్ణపురి యొక్క అందరి యొక్క అండదండలతో వైభవంగా దీన్ని ఇప్పటివరకు 7వ వార్షికోత్సవాన్ని జరపడం అనేది ఇది చాలా మాకు సంతోషకరమైన విషయము. ఇది ఇలాగే ఇంకా మీద కూడా కొనసాగాలని మాకు అధికారుల యొక్క అండదండలతోని ప్లస్ యూనియన్ వాళ్ళ అండదండలతోని పార్టీ వాళ్ళ అండదండలతోని ప్లస్ మా స్టాఫ్ ఏరియా హాస్పిటల్ డాక్టర్స్ కానీ పారామెడికల్ స్టాఫ్ అందరి యొక్క అందరికీ నా తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. శ్మశాన వాటిక భూమిలో తమపై వస్తున్న అసత్య ప్రచారాలు మానుకోవాలి అని పుష్కూరి వెంకటరామారావు పవన్ రావులు అన్నారు. బుధవారం వారి స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మందమర్రి మండల శివారులోని సర్వే నెంబర్ 129/2లో 46 ఎకరాల 10 గుంటల భూమి తమకు ఉందన్నారు. సింగరేణికి సంబంధించిన వ్యవహారంలో కొంత భూమి పోయిందని, మిగిలిన భూమిలో చాలా సంవత్సరాలు ఖాళీగా ఉండటంతో అక్కడ శ్మశాన వాటికగా ఏర్పడిందని, స్థానిక ప్రజలు తమ బంధువులు చనిపోతే ఘోరీలను కట్టుకుని వారి తీపి జ్ఞాపకాలుగా గుర్తు చేసుకుంటూ వస్తున్నారని తెలిపారు. వారు ముఖ్యంగా పట్టణ ప్రజలకు విన్నవించుకునేది వారి భూమిలో ఉన్న సమాధులను మేమే కూల్చివేస్తున్నామనే దుష్ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని, కొందరు స్థానిక పెద్ద మనుషులు వారిపై నిందలు వేస్తూ పట్టణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం వారు చదును చేస్తున్న భూమి సమాధులకు ఆనుకొని ఉన్న కొంత భూమిలో వారి తాత పుష్కూరి నరసింహరావు జ్ఞాపక చిహ్నంగా చెట్లు పెంచుదామనే ఉద్దేశంతోనే చదును చేసుకుంటున్నామని, వారి మనసులో ఎలాంటి దురుద్దేశం లేదని, వారిపై వస్తున్న అబద్ధపు ప్రచారాలను మందమరి ప్రాంత ప్రజలు నమ్మొద్దని కోరారు. ఈ ప్రాంత ప్రజలు ఇబ్బంది పడకుండా శ్మశాన వాటిక కోసం సింగరేణి కొంత భూమిని కేటాయించిందని, అందులో ప్రజలకు కావలసిన కనీస వసతుల కోసం వారి వంతు సహాయం ఉంటుందని, ప్రజలు ఆందోళన చెందవద్దని, నిజానిజాలు గ్రహించి ఎవరు నిజం ఎవరు అబద్ధమని ఆలోచన చెయ్యాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా సొతుకు సుదర్శన్ మాట్లాడుతూ వారికి సంబంధిత సర్వే నెంబర్లోని భూమిని వారే చదును చేసుకుంటున్నారని తెలుపుతూ, కొందరు రాజకీయ నాయకుల కన్ను వీరి భూమిపై పడిందని, అందులో భాగంగానే సమాధులను అడ్డుపెట్టుకుని వీరిని వీరి కుటుంబాన్ని బదనాం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. చక్కటి ప్రోగ్రాం, నిజంగా సోదరులు ఏది వాస్తవం ఏది అవాస్తవం, ఎవరిది కరెక్ట్ ఎవరిది కాదు అనేదాన్ని నిజాన్ని నిర్భయంగా బయటికి తీసేటువంటి పాత్రికేయులు ఇక్కడికి రావడం నిజంగా సంతోషకరమైన విషయం. నేను కూడా చాలా రోజుల నుంచి ముచ్చట సార్తో చెప్తామని అనుకున్నా, ఈ లోపల మీరు వచ్చిండ్రు, దానికి మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నా. నేను మిత్రుల ఒకటే, సోదరులు ఈరోజు సమాధులు తీస్తుండ్రు, మాకు ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుందని వాళ్ళు పోరాటం చేసే దాంట్లో పోరాటం చేయట్లేదు, తప్పేం కాదు. ఎందుకంటే దాన్ని వాళ్ళు ఆలోచించేది తీస్తారేమోనని, కానీ యాక్చువల్గా నేను ఇవన్నీ జరిగినప్పుడు నాకు నరసింహరావు సార్ వాళ్ళకు, పవన్ బాబు మాకు చాలా సంవత్సరం రిలేషన్షిప్ ఉన్నది. మేము ఏదన్నా విషయం ఉంటే కూడా సార్ ఇది ఏంది ఇట్లెందుకు అట్లెందుకు అని అడిగేటువంటి సన్నిహితం కూడా నాకు ఉంది. కాబట్టి వీళ్ళు బాధపడి వాళ్ళంతా అక్కడ ధర్నా రూపకంగా అవన్నీ చేసినప్పుడు నేను ఇక్కడికి వచ్చి అడగడం జరిగింది. జరిగినప్పుడు వీళ్ళిద్దరు కూడా నాకు ఒకే మాట చెప్పింది, సుదర్శన్ నీకు తెలివంది కాదు, నా ఆరోగ్యం బాగలేదు, నేను ఇంతకుముందు అగ్రికల్చరే చదువుకున్నాను, నేను మహారాష్ట్రలో ఉంటేనే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక అంత కొంతకాలం అక్కడున్నా కూడా నేను పుట్టిపడిన నా సొంత ఊరిలో నేను కూడా ఏదో ఒకటి చేసుకోవాలని చెప్పి స్టడీ అయిపోయిన తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. వచ్చినాక నా ప్రాపర్టీ అంతా చూసుకునే పరిస్థితులలో నాకు అనారోగ్యం సహకరించకపోవడం వల్ల మా బాబు 12-13 ఏళ్ళ నుంచి అమెరికాలో ఉన్నాడు, ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. కాబట్టి అక్కడ ఉద్యోగం చేస్తున్నారు బాగానే ఉన్నాయి, కానీ ఇక్కడ మనకి ఎక్కడెక్కడ భూమిదారులు ఎంతెంత ఉన్నదనేది ఆయన కూడా తెలవాలి. కొన్ని భూ కబ్జాలకు గురైనాయి, కొంతమంది కబ్జాలు చేసింది, కొంతమంది లాక్కొని అమ్ముకున్నారు, కొంతమంది వ్యవసాయం పరిగి తీసుకొని అమ్ముకున్నారు. ఇవన్నీ మొన్న రీసెంట్గా కూడా పేపర్లలో అన్నిట్లా రావడం జరిగింది. ఇక్కడ ఉన్న దాదాపు ప్రెస్ సోదరులందరికీ ఐడియా ఉండి ఉంటారు. దాదాపు ఎంఆర్ఓ గారికి తెలుసు, ఎస్ఐ గారికి తెలుసు, సిఐ గారికి తెలుసు, మున్సిపల్ కమిషనర్ గారికి తెలుసు, చాలా కబ్జా చేసిండ్రు. దానికి కొంత నాతో చెప్పుకుంటూ నరసింహరావు సార్ బాధపడే సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే బాబును పిలిపిద్దాం అనుకుంటారు సుదర్శన్ అంటే, పిలవండి సార్ మంచిది అని చెప్పి చెప్తే మరి మన పవన్ బాబు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి ఆయన ఉద్దేశం ఏంటిదంటే, ఇప్పుడు మిగులుగా ఉన్నటువంటి భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎంత భూములు ఉన్నాయి, 800 ఎకరాలు ఉన్నాయి, ఎక్కడ ఎన్ని 40 ఎకరాల 50 ఎకరాల 60 ఎకరాలు ఎక్కడెక్కడో చూసుకొని మా భూములు మేము స్వాధీనం చేసుకోవాలి. మా భూములు వేరేటోళ్ళు ఆక్రమించుకుంటే లాస్ట్కు చివరికి మిగిలింది మాకు మా పిల్లలు మనవాళ్ళు కూడా
ఇదే ఉన్నది భూమి, ఇక దాన్ని వ్యవసాయం చేసుకునే పరిస్థితే కానీ అమ్ముడుకునేటువంటి పరిస్థితి కాదని చెప్పి నాకు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే టోటల్గా కేకే 2A కానుంచి మొదలుపెట్టి మన ఇక్కడ వరకు కూడా సమాధులు ఇతర వరకు కూడా మొత్తం ల్యాండు వీళ్ళ పేరు మీదనే ఉన్నది. నేను కూడా పేపర్ నా దగ్గర ఉన్నాయి. చాలా సంవత్సరాల నుంచి కూడా వీళ్ళ ల్యాండ్ విషయంలో కొంతమంది ఆక్వైర్ చేసినప్పుడు నేను కూడా అలా పార్టిసిపేట్ అయ్యి తిరగడం కూడా జరిగింది. ఇవన్నీ నాకు ఐడియా ఉన్నది. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని సాఫ్ చేసే క్రమంలో అవన్నీ సాఫ్ చేస్తూ సమాధులు కూడా సాఫ్ చేస్తే ల్యాండ్ ఎంత ఉన్నది మొత్తం వీళ్ళకి ఆ ల్యాండ్ ఈ సమాధులు అయిపోగా మిగతాది మాది ఎంతో చూద్దామనే ఉద్దేశం మీద సాఫ్ చేయడం జరిగింది. వాస్తవంగా వాళ్ళేమో అవి తీసేస్తారని టెన్షన్ పడ్డారు. తీసేయడం కరెక్ట్ కాదు. తీసే ఉద్దేశం ఇక్కడ లేదు. మన వాళ్ళు కూడా టెన్షన్ పడవలసిన అవసరం లేదు, ఎందుకంటే తీయరది. నాకు చెప్పారు కూడా సమాధులు ముట్టే పరిస్థితి లేదు, మేము ముట్టాం, అవి సాఫ్ చేసినాము. వాళ్ళు చనిపోయిన వాళ్ళ తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఎంతమంది చనిపోయినారో పెట్టినప్పటి నుంచి వాళ్ళు సాఫ్ చేయలేదు, కానీ మేము తీన్ సాల్పాని అంటారు. దాంట్లో కూడా మనమే ఉన్నాము. దాంట్లో అప్పుడు 114 ఎకరాలు 363 ఎకర్స్లో 114 ఎకరాలు మాకు, మా ఫ్యామిలీకి, నాకు మాకు కాదు మా ఫ్యామిలీకి, ఇంకో 114 ఎకరాలు కలకుంట్ల మాధవరావు గారికి ఉండే. అది అవన్నీ బాగుండగా సీలింగ్లు అన్నీ బాగుండగా వాళ్ళకు 35-40 ఎకర్స్ ఉన్నది, మనకు 45 ఎకర్స్ ఉన్నాయి. ఎక్కడ అక్కడ అన్నీ యాజ్ పర్ ది దాంట్లో ఇది సింగరేణి తీసుకున్నది కొద్దిగా 75%, మిగిలినది 250 ఎకర్స్ సింగరేణి తీసుకున్నది, మిగిలింది మన చేతున్నది, మా చేతిలో కల్లకుంట్ల మాధవరావు గారి సన్స్ చేతిలో ఉన్నాయి, సురేంద్రరావు గారి ఫ్యామిలీ. అయితే ఈ బిట్టు ఏది ఈ అనుకున్నది మాకు వచ్చింది. ఇది మాకు హైవే పైసలు కూడా దాని దీంట్లో మాకు వచ్చినాయి. అది సింగరేణి అనుకున్న ఇన్ని రోజులు యాక్చువల్గా, కానీ సింగరేణి వాళ్ళు కూడా యాజ్ పర్ ది రికార్డ్ ఇది మాది కాదు, ఇది ఎవరిదో మాకు తెలియదు అని అన్నారు వాళ్ళు. ఎందుకంటే యాజ్ పర్ ది నామ్స్ ఆఫ్ ది ఓపెన్ క్యాస్ట్ హైవే దాంట్లో తీసుకోరాదు వాళ్ళు. అందుకోసం ఈ ల్యాండ్ ఇచ్చి పెట్టింది మాది, అది అక్వైర్ చేయలేదు వాళ్ళు, అందుకోసం మాకు అది మిగిలిపోయింది. అది ఒక నియర్లీ 10 ఎకర్స్ ఉంటుంది. అది కొంచెం గోలీలు పెడతా ఉన్నారు. మేము కూడా యాక్చువల్గా నెగ్లిజెన్స్ చేసినాము, మాది అనుకున్నాము. అది పెట్టిన ఆ రోజు అది మెయింటైన్ చేసేంత లేకుండే, ఎందుకంటే అది అంత పెద్ద ఏరియా ఉండే అప్పుడు ఫెన్సింగ్లు అవన్నీ ఎందుకున్నాయి. ఇప్పుడు కొన్ని ఇల్లీగల్గా, ఇప్పుడు మా వాటర్ ట్యాంక్ కూడా కొన్ని ఇల్లీగల్గా ఆక్యుపై చేసిండ్రు, అవి కూడా ఉన్నాయి. కానీ మేము కొన్ని మానవత్వ దర్శనం, ఇది కూడా దీంట్లో కూడా మేము ఆ గోరీలను డిస్టర్బ్ ఏం చేయలేదు. దాన్ని బట్టి పక్కకు ల్యాండ్ ఉన్నది కదా, తక్కువ ల్యాండ్ ఆ పక్క ల్యాండ్ తీసి సాఫ్ చేసి చెట్లు పెడదామనుకున్నాము, ఆ గోరీలది కూడా సాఫ్ చేయలేదు. ఇంకోటి అది సింగరేణి వాళ్ళు ఏమన్నా అంటే బ్లాస్టింగ్లో మాకు దగ్గర అవుతుంది, గోరీలద్దు ఏదద్దు సార్ అని వాళ్ళు సింగరేణి వేరే ల్యాండ్ ఇచ్చిండ్రు, ఆ ల్యాండ్ను మీరు వాడుకోండి అని ఇప్పుడు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. అంతగానో ఉంటే అది దానికి ల్యాండ్ లేదు అది అన్నప్పుడు మేము కూడా ఆలోచిస్తాం దాని మంచి చెట్టు గురించి. మాకు ఇప్పుడు దీనికి ఏది లయన్స్ క్లబ్ కూడా ఇచ్చిన భూములు, ఇంకా అప్పుడు వినోబాబా అప్పుడు కూడా ఇచ్చినాము. మాకు ఎవరిది గుంజుకొని చేసుకునే అంత ఆలోచన లేదు మాకు. అది మెయిన్ అది ఒకటి. మందమారి రెసిడెంట్ని, పుస్కూరి నరసింహరావు గారి అబ్బాయిని, గత 12 ఏళ్ళుగా యుఎస్లో ఉండేది, సాఫ్ట్వేర్ ఇంజనీర్లా పనిచేశాను అక్కడ, సైబర్ సెక్యూరిటీ ఆర్కిటెక్ట్ని నేను. తర్వాత ద్వారా ఇప్పుడు నాన్నగారి శరీరం బాగోక మన ఇండియాకి మూవ్ అయ్యి మందమరిలో ప్రస్తుతానికి జరుగుతున్న నా ఏవైతే భూములు ఉన్నాయో, మా తాతగారి మా నాన్నగారి భూములు ఉన్నాయో వాటిని సర్వే చేపించడం, వాటికి హద్దులు పెట్టుకోవడం చేసుకుందామని వచ్చాను మెయిన్గా. దట్స్ ద ఫస్ట్ పాయింట్. అండ్ అందులో భాగంగా ఈ 129/2 అనే ఒక సర్వే నెంబర్ ఏదైతే ఉందో దాంట్లో నాన్నగారి పేరు మీద 46 ఎకరాలు 10 గుంటల పట్టా ఉంది. సో ఆ పట్టా సిన్స్ 1955 నుంచి ఉంది. అప్పుడు 114 ఎకర్స్ ఉండే, దాని ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చింది 1970s. దాని తర్వాత 46 ఎకర్స్ నాన్నగారికి ఉంది. సో అదే ప్రక్రియలో నేను హీన్ చేసుకోవడం, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్తో మాట్లాడుకోవడం, అది మనకు ఒక ఏదైతే ఇష్యూస్ ఉన్నాయి ఇప్పుడు, అది కంప్లీట్లీ డిజిటల్ సైన్ కాలేదు, మా పాస్బుక్ లేదు ప్రస్తుతానికి, బట్ అది గ్రీవియన్స్ పెట్టి నేను పాస్బుక్ చేయించే ప్రక్రియలో ఉన్నాను. సో ఆ భాగంగానే ఇది క్లీన్ చేసుకుంటున్నాను ప్రస్తుతానికి కంప్లీట్. అది
వుడ్స్ చెట్లు ఆక్యుపైడ్ ఉన్నాయి అండ్ ఆల్ కైండ్ ఆఫ్ నాన్ సెన్స్ పీసీస్ ఉన్నాయి. సో అవన్నీ క్లీన్ చేసుకుందాం అని ఉన్నాం. అందులో భాగంగానే ఈ ఏదైతే సమాధి బరియల్ గ్రౌండ్ ఉందో ఒక ఎక్స్టెంట్ ఆఫ్ 2.5 ఏకర్స్లో ఉంది. సో దాన్ని కంప్లీట్గా ఏది ఒక్కటి కూడా టచ్ చేయకుండా ప్యూర్లీ అందులో కొన్ని సమాధులలో అయితే చెట్లు కూడా ఉన్నాయి, ఆ చెట్లు తీయకుండా ఆ సమాధి ఏది కూడా ఒక్కటి సమాధి కూడా డిస్టర్బ్ కాకుండా కంప్లీట్లీ క్లీనప్ చేయించాను. క్లీనప్ చేయించి దెన్ ఈరోజు నిన్న జరిగిన అనదర్ డిస్కషన్ అయితే గతంలో సిఐ గారు వచ్చారు. సిఐ గారు వచ్చి సార్ ఇది మీరు ఆపండి ఫస్ట్, మేము వెరిఫై చేయాలని అన్నారు. చేసుకోండి సార్ అన్నాను, వారికి సంబంధిత డాక్యుమెంట్స్ అని ఇచ్చాను. అయితే మళ్ళీ నిన్న ఏం జరిగిందంటే మేము మళ్ళీ అదే ప్రాసెస్లో నేను ఏంటంటే ల్యాండ్ అక్కడంతా ఇట్స్ ల్యాండ్ ఇది అన్ఈక్వల్ ఉంది, అనవసరమైన పిచ్చి చెట్లు ఉన్నాయి. సో ఆ క్లీనింగ్ ప్రాసెస్లో నేను పంపిస్తే మనుషులు వెళ్ళారు, మా డాక్టర్ వాళ్ళు చేసే వాళ్ళు. అది ప్యూర్లీ మాకు ఎక్కడైతే ఆ డర్ట్ ఉందో అంతా ఒక దగ్గర నీళ్ళు ఆగుతున్నాయి, ఒక దగ్గర అన్ఈవెన్ భూమి ఉంది. సో అదంతా చేసుకుందాం, క్లీనింగ్ చేసేసాక తర్వాత అఫ్కోర్స్ అగ్రికల్చర్ చేద్దాం. నాన్నగారు ఏదో నీలగిరి చెట్లు అంటున్నారు, బట్ నాకు ఇంకో వేరే డ్రాగన్ ఫ్రూట్స్ వస్తాం, అగ్రికల్చర్ యాక్టివిటీ చేద్దాము, ఏదైనా పండిద్దాము అన్న ఉద్దేశంతో క్లీనింగ్ మొదలుపెట్టాను. బట్ ఇక్కడ నాకు లోకల్స్ కంప్లీట్ నాలెడ్జ్ లేదని అర్థమవుతుంది. ఒకటి ప్రతి భూమికి ప్లీజ్ ఒకటి రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ అడగండి, సరే ఈ భూమి ఎవరిది, ఈ పట్టా ఎవరిది, దానికి విస్తరణ ఎంత ఉంది, ఇది ఎవరిది అని అడిగి దాని. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సీజనల్ వ్యాధుల పట్ల తగు జాగ్రత్తలు తీసుకుంటూ మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచన. బంగ్లాదేశ్ హిందువులపై జరుగుతున్న హత్యలకు నిరసనగా ఐక్య హిందూ సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలో క్యాండిల్ ర్యాలీ, హిందూ ఐక్య సంఘాల నాయకులు గోని శ్యాంసుందర్రావు. జిల్లా వ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవం ముందస్తు పండుగగా హర్ ఘర్ తిరంగా ర్యాలీలు, ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగురవేయాలని సూచించిన బీజేపీ అధ్యక్షులు వెరబెల్లి రఘునాథరావు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.